మీ ప్రకటనల కోసం ఈ మోదీ గారికి పురంధ్రేశ్వర్ గారు చంద్రబాబు గారు పైన కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే బీజేపీకి టీడీపీకి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది అని చెప్పేసి ఎప్పటి నుంచి కూడా న్యూస్ రావడం చూస్తున్నాం అసలు పురంధేశ్వర్ గారు ఎందుకు కంప్లైంట్ చేస్తారు అసలు ఈ వార్తలు నిజమా లేదా సో ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదారు వార్త డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ చంద్రబాబు గారి పైన పురంధ్రేశ్వర్ గారు అటు కేంద్రంతో మాట్లాడింది అటు మోదీ గారికి ఫిర్యాదు చేసిందని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం అంటే బీజేపీకి టీడీపీ మధ్య ఒక చిన్న గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి సో ఎందుకంటారు మనం పురంధ్రేశ్వర్ నిజంగా కంప్లీట్ చేస్తారా ఎందుకు అయితే అంటే ఒక చి మీరు అన్నట్టు చిన్న కోల్డ్ వారు ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ అది చీప్ గా బిహేవ్ చేసే వాళ్ళ దగ్గర అందరి దగ్గర కాదు అది ఎందుకంటున్నానంటే రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలకో లేదంటే ఉత్తేజపర లేదంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందేనో చంద్రబాబు నాయుడు గారు మోదీ గారితో విభేదించారు బయటకు వచ్చేశారు ఎన్ఏ నుంచి ఎందుకు కాంగ్రెస్ ఏమైనా మాట్లాడింది మీకు తిరిగి లేదు మేమే రాబోయే రోజుల్లో మేమే రాజులో మేమే పరిపాలిస్తాం ఇది ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోయినా నెక్స్ట్ మేము చూసుకుంటాం అన్నారు ఇలా ఎవరు ఇదేమైనా కంటిన్యూస్గా భారతదేశం చక్రవర్తుల అంటే అది చూడండి మేమే గవర్నమెంట్ వస్తాం మేమే చూసుకుంటాం అన్నట్టు చెప్పారు బీజేపీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో సరే బీజేపీ కూడా కాంగ్రెస్ తెలంగాణకు తెలంగాణకి మద్దతు ఇచ్చిందే కదా ఇప్పుడు ఆంధ్రాకి ఒక రాజధాని లేదు సపోర్ట్ ఇస్తే ఏమైపోతుంది తెలంగాణకు సపోర్ట్ చేశారు కదా బీజేపీ వాళ్ళు ఇక్కడ ఇస్తే ఏమైపోతుంది అదే కదా లాజిక్ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అన్నారు కదా చంద్రబాబు ఏమి చేయలేదు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు ఆ రాజధాని క్యాపిటల్ కూడా చంద్రబాబు మోడీ గారు వచ్చారు కానీ ఏం చేయలేదు అని సో దాని మీద వీళ్ళకి కూడా నిజమే కదా ప్రతిపక్షాలు రెచ్చగొట్టుతే రెచ్చిపోవాలంటే నిజమే కదా అనిపించి బాబుగారు కూడా ఆయన మీద దుయ్యబట్టి ఇటువంటి ప్రధాని ఎక్కడా చూడలేదు మాకు ఇవ్వలేదు అని మొన్నటికి మొన్న మాధవీలత గారని ఒక హీరోయిన్ ఉంటారు ఆవిడ అది ఇంతకుముందు నచ్చావులే సినిమా రెండు మూడు సినిమాలు చేశారు నాని గారితో సినిమా ఆవిడ కూడా బీజేపీకి కొంచెం స్పోక్స్ మ్యాన్గా అంటే సోషల్ మీడియాలో ఉంటారు ఆవిడ మాటల్లో కూడా నేను నాకు అర్థమైంది ఏంటంటే మాకు బీడీపీ బీజేపీ టీడీపీ కలవడం నాకు మాకు అభ్యంతరం లేదు కానీ గతంలో మోదీ గారి గురించి చేసిన వ్యాఖ్యలే మేము ఇంకా మర్చిపోలేకపోతున్నాం అంటే ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఉంది వాళ్ళకి కలవడం అనేది సో ఇలాంటి అంశాలని ఇటువంటి వ్యక్తులు అభిప్రాయాన్ని తీసుకొని మేబీ పురంధరేశ్వర గారు లేక రాసుండొచ్చు లేదా అభిప్రాయం చెప్పుండొచ్చు అధిష్టానానికి మోడీ గారికి ఒక్కరికే కాదు ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వార్ రాష్ట్రంలో ఉన్న వార్తలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ ఎక్కడైతే బలహీనంగా ఉందో లేదా వైసీపీ ఎక్కడైతే బలంగా ఉందో ఆ స్థానాలు బీజేపీకి ఇచ్చారని లేదు కనీసం టీడీపీకి గెలుస్తాం సపోర్ట్ ఇస్తామని కాకుండా ఓన్లీ వాళ్ళకి ప్రయారిటీ ఉండేలాగా వీళ్ళు ప్రయారిటీ లేని స్థానాలు ఇచ్చారని అలా కాకుండా ఒకప్పుడు టీడీపీలో బలంగా ఉన్న నేతలే టీడీపీలో మంచి లీడర్లుగా గుర్తింపు వ్యక్తులే ఇప్పుడు వలసల ప్రకారం బీజేపీలోకి వచ్చిన వ్యక్తులకి ఏవైతే ఇచ్చారో సీట్లు వాటి వరకే వాళ్ళ వాళ్ళ వ్యక్తులు అనే ఉద్దేశంలోనే ఆ బలమైన సీట్లు కే స్థానాలు కేటాయించారు తప్ప మిగతా ఏవీ కాదు అనే అభిప్రాయంలో మీకు అర్థమవుతుందా టీడీపీ నుంచి బీజేపీకి వచ్చిన వాళ్ళంటే సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు ఇలాంటి వ్యక్తులు టీడీపీలో ఉన్న వ్యక్తులే కదా వాళ్ళు బీజేపీలోకి వచ్చారు కదా సో వాళ్ళ కోసం కొన్ని టీడీపీ స్థానాలే టీడీపీ వాళ్ళ వ్యక్తులు అని చెప్పి కేటాయించిందే తప్ప బీజేపీకి ఏమీ ఇవ్వలేదు అనేది బీజేపీలో ఒక వర్గం యొక్క అభిప్రాయం వెట్ గుడ్ వెల్ అండ్ గుడ్ మీ అభిప్రాయం బాగుంది ఏకీభవిస్తున్నాను నాకు ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి ఫస్ట్ థింగ్ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది రెండోది బీజేపీకి ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎంతవరకు సానుభూతి ఉంది నెంబర్ త్రీ బీజేపీ అనేది రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరిగినా ఎన్నో ఇబ్బందులు జరిగినా దేవాలయాలు ఎస్పెషల్లీ ప్రపంచ హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీ లాంటి సంస్థల మీద కూడా అన్యాయం జరిగినప్పుడు ఎందుకు నోరెత్తలేదు హిందూ ధర్మాన్ని కాపాడే రామ మందిరాన్ని ఓపెన్ చేసేలాంటి బీజేపీ ఎందుకు మాట్లాడలేదు అనేది చాలామంది ఆంధ్రుల్లో ఉండే క్వశ్చన్స్ ఇవి ఈ మూడు మనప్పుడు బీజేపీకి ఎంత ఓటింగ్ ఉంటుంది ఎంతవరకు గెలుచుకొస్తుంది దాంతో పోల్చితే జనసేన పర్సంటేజ్ ఎక్కువేగా మరి జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చారు ఇరవై నాలుగు అనుకున్నవి ఇరవై ఒకటి అయ్యాయి మూడు లోక్సభ అనుకున్నవి రెండే అయ్యాయి ఆ దాంతో పోలిస్తే వీళ్ళకి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఆరు లోక్సభ స్థానాలు ఎవరు ఇచ్చేస్తారండి పోనీ మీరు గెలవని స్థానాలే ఇచ్చారనుకుందాం మీరు సింగిల్గా మొత్తం గెలవండి మీరే ఇరవై లోక్సభ స్థానాలకి నూ నూట డెబ్బై స్థానాలకు కూడా మీరే వేయండి ఎవరైతే మోదీ గారిని చంద్రబాబు నాయుడుకి విమర్శించారో దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అనుకున్న వ్యక్తులు ఇట్లా మీరు ట్రై చేయండి కంప్లీట్గా మోదీ గారికి జన అమిత్ షా గారికి ఒకటే చెప్పియండి సార్ మనం సింగిల్గా వెళ్దాము మరి సింగిల్గా గత ఎన్నికల్లో పోటీ చేశారా సౌత్లో పాగా వేయాలనే కదా బీజేపీ వస్తుంది బీజేపీ అధిష్టానం తెలివి తక్కువలా వాళ్ళ వ్యూహాలు తెలీదా వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్లాన్ వేరు ఈ విధంగా ఆయన ఒకటో రెండో లోక్సభ స్థానాలు ఒక మూడు నాలుగు అసెంబ్లీ స్థానాలు పిలుచుకుని మెల్లమెల్లగా లోక్సభ బీజేపీ అనేది దక్షిణ భారతదేశంలో పాగా వెయ్యాలి మెల్లమెల్లగా విస్తరించాలి అనేది కదా కాన్సెప్ట్ అది కరెక్ట్ కాదు అంతే కదా సో అలాంటి అంశాల మీద బి పురంధరేశ్వర్ గారు బహుశా లేఖ రా అయిపోయిన కింద స్థాయి పార్టీ కేడర్ వర్ వర్గాలు ఎవరైతే పార్టీ శ్రేణులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయాన్ని వెళ్ళి అన్ని కేంద్రాల కాల్సుమా అన్ని నియోజకవర్గాల్లో కాదు కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే బీజేపీ బలహీనంగా ఉందో ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో ఎక్కడైతే కొన్ని టీడీపీ బలహీనంగా ఉందో వైసీపీ బలంగా ఉందో ఆ స్థానాల్లో అయ్యి ఉండొచ్చు మరేటప్పుడు మీరు గెలిపించుకోండి ఎట్లాంటి రూమర్స్ని పైకి తీసుకురాకుండా ఇటువంటి సందేహాలను మీరు తెర మీదకి తీసుకురాకుండా గెలిపించడానికి ఎట్లాగైనా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ టీడీపీ కూడా కాదు మన మోదీ గారు వచ్చే ఉన్నారు సెంట్రల్లోనూ ఆంధ్రలోనూ ఎన్డీఏ గవర్నమెంటే రావాలి అప్పుడే ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయిన భా ఆంధ్రప్రదేశ్ ముందుకొస్తుంది భారత ప్రభుత్వం కూడా స్వర్ణ భారత్గా పరిగడ వెలుతుందని కూడా చెప్పారు ఆయన మరి కదా మరి సింగిల్గా బీజేపీలతో ఎన్ని గెలుచుకుంటుంది ఎంత పర్సంటేజ్ వస్తుంది అది ఆలోచించాలి కదా ఆ ఆలోచించుకుంటే లేఖలు రాసేస్తాము వాళ్ళు వీళ్ళు చెప్పారు అని అంటే ఎంతవరకు కరెక్ట్ కాబట్టి దీనికి సంబంధించి అసలు జనసేన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బీజేపీకి పొత్తుకు బీజేపీతో కలుపుకుంటూ సర్లే బీజేపీకి అంత సీన్ లేకున్నా కానీ లేదంటే ఐ మీన్ అంత ఓటింగ్ పర్సన్స్ లేకపోయినా కానీ సరేలే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక పది మెట్లు దిగి వాళ్ళకి ఆరిచ్చి ఇంకా జనసేనకు ఆరిచ్చి వీళ్ళకి రెండు ఇవ్వచ్చు ప్రస్తుత పరిస్థితులు బట్టి జనసేనకు ఒక మానియా ఉందిగా టీడీపీకి ఒక ఫ్లో ఉందిగా బీజేపీకి ఎక్కడ ఎంత ఫ్లో ఉంది నా అభిప్రాయం ప్రకారం అంటే అక్కడికి ఉన్న చాలామంది మిత్రులు శ్రేణులు చెప్పిన అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను నేను నా అభిప్రాయం కాదు ఇది మళ్ళీ అప్పుడు జనసేనకి ఆరించి బీజేపీకి రెండు ఇవ్వచ్చు కదా కాదే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇంకొకటి తగ్గించుకొని అక్కడ అసెంబ్లీలో మూడు స్థానాలు లోక్సభలో ఒక స్థానం తగ్గించుకొని కాంప్రమైజ్ అయితే మళ్ళీ ఇంక లేఖలు ఏంటండి ఇవన్నీ వేస్ట్ మేబీ ఇవన్నీ అధిష్టానం తెలియక కాదు వాళ్ళు అన్ని వ్యూహాలు ఆలోచించే ఉంటారు బీజేపీ అధిష్టానం వీలు అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు నా అభిప్రాయం అదే థ్యాంక్ యూ సో మచ్ సార్